క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తేశ్వరి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాటి ఇస్రాయేలీలు రక్షకుడు మా కొరకు జన్మించబోతున్నాడని ఎదురుచూశారు. ఆ ఎదురుచూపు కూడా ఎప్పటి నుంచి అంటే దావీదు తర్వాత పరిపాలించిన రాజుల కాలంలో అన్యజనులకు ఇస్రాయేలీలు అప్పగింపబడినప్పుడు, ఇస్రాయేలీలు యూదులు చెరకు కొనుపబడినప్పుడు, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు రాబోతున్నాడు, ఒక రక్షకుడు మా కొరకు పుట్టబోతున్నాడని ఇస్రాయేలీలు కేవలం దావీదు తర్వాత కాలంలో దేవుడు ప్రవచించిన ప్రవచనంగా భావించారు. అంటే ఇస్రాయేలీలకు రక్షకుడు జన్మించబోతున్నాడు, మమ్మల్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు అన్న సంగతి కేవలం ప్రవక్తల నోట మాత్రమే, అనగా యేసుక్రీస్తు వారు జన్మించిన ముందటి కేవలం 600-700 సంవత్సరాల కాలం నాటి ప్రవచనాలు మాత్రమే అని భావించారు. ఇకపోతే అన్యజనులైన వారు, ఇస్రాయేలులు కానివారు కానీ నేడు క్రైస్తవేతరులు కానీ, వారి భావన ఏంటంటే యేసుక్రీస్తు వారు కేవలం ఇస్రాయేలు కొరకు మాత్రమే పుట్టినవాడు, ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే పరిమితం అనుకుంటూ, ఆయన పుట్టి ఎన్నేండ్లు అవుతుంది, కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే కదా యేసుక్రీస్తు వారు పుట్టారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అటు ఇస్రాయేలీలు, ఇటు అన్యజనులు, ఇస్రాయేలీలు మా కొరకు మాత్రమే రక్షకుడు పుడతాడు, మాకు మాత్రమే దేవుడు అని కేవలం ఆయన పుట్టుక ముందటి 200 సంవత్సరాల క్రితం నుండి ఎదురు చూశారు. అన్యజనులైతే పుట్టిన రక్షకుడు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే, అది 2000 సంవత్సరాలు అవుతుంది, అయినా వారి కొరకు పుట్టిన రక్షకుణ్ణి వారే అంగీకరించలేదు, యూదులే యేసును నమ్మలేదు అనే భావనలో ఉండిపోయారు. ఈ విధముగా రాయబడిన సందర్భాలు గ్రహించక దేవుని యొక్క సంకల్పాన్ని ఎరుగని వారై ఆయన పుట్టుక పరమార్థం కానీ తెలియని వారిగా మిగిలిపోయారు. అయితే దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా క్రీస్తుయేసు వారి యొక్క జన్మ పరమార్థాన్ని తెలియజేశారు. క్రీస్తుయేసు వారి పుట్టుక ఎప్పటి ఆలోచనో, ఆయన ఎవరి కొరకు పుట్టాలో అన్న సంగతిని రాయించాడు. ఆ సంగతి అటు ఇస్రాయేలులకు కానీ ఇటు అన్యజనులకు కానీ మర్మంగా ఉండడం వలన గ్రహించలేకపోయారు. ఇస్రాయేలీలకి అన్యజనులకు తెలియని ఆ మర్మం గ్రహించిన మనము ఈ సంగతిని లోకానికి చాటవలసిన వారుగా ఉన్నాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 1:25 ఒక చక్కటి సంగతి రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 1:25 యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మాట్లాడుతూ యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మము అంటున్నాడు. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన ఆ మర్మం ఏమై ఉంటుందో తెలుసా? దేవుడు యుగాలలోనూ తరాలలోనూ దాచి ఉంచిన మరుగు చేసిన ఆ మర్మం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 సారాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8-11 7వ లైన్ చదువుతున్నాను. పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు అంటున్నాడు. దేవుడు తరాలలోనూ యుగాలలోనూ, అనగా పూర్వకాలము నుండి మరుగు చేసిన ఆ మర్మము యొక్క ఏర్పాటు ఏంటంటే 6వ వచనంలో చెబుతున్నాడు చూడండి. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములు పాలివారులునై ఉన్నారన్నదియే అంటున్నాడు. అన్యజనులు ఇస్రాయేలీలతో సమాన వారసులు అంటున్నాడు. నాటి కాలము నుండి నేటి వరకు ఇస్రాయేలీలు కాని అన్యజనులు, క్రైస్తవులు కాని అన్యజనులు ఇస్రాయేలీల కొరకు పుట్టినవాడు మా కొరకు పుట్టినవాడు కాదనుకుని చాలామంది ఇంకా యేసుక్రీస్తును నమ్మలేకున్నారు. యూదులు కూడా ఇస్రాయేలీలు కూడా దేవుడు మాకు మాత్రమే దేవుడు, రక్షకుడు మా కొరకు మాత్రమే పుడతాడు, పరిపాలించే రాజు మమ్మను మాత్రమే పరిపాలించడానికి పుడతాడని భావించారే తప్ప, దేవుడు దాచి ఉంచిన మరుగు చేసిన తరాలలోని యుగాలలోని మర్మాన్ని నాటి ఇస్రాయేలీలు కానీ నేడున్న అన్యజనులు కానీ గ్రహించలేకున్నారు. ఆ మర్మం ఏంటంటే అన్యజనులు ఇస్రాయేలీలతో సమాన వారసులు, అనగా యేసుక్రీస్తు వారు కొందరికి మాత్రమే పరిమితం కాదు, యేసుక్రీస్తు వారు కేవలం ఇస్రాయేల్ కొరకు మాత్రమే పుట్టినవాడు కాదు, ఆయన ప్రపంచ ప్రజలందరి కొరకు పుట్టినవాడు అన్న మర్మాన్ని దేవుడు పౌలు గారి ద్వారా బయలుపరిచాడు. ఆ మర్మం ఎప్పటిదో తెలుసా? యుగాలలోని మరుగు చేయబడిన మర్మము. 2000 సంవత్సరాల నాటిది కాదు సుమా ఈ మర్మం.
యేసుక్రీస్తు వారు జన్మించాలనే ఆలోచన కేవలం 2000 సంవత్సరాల నాటిది మాత్రమే కాదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భూమి మీద జన్మించిన వాడు కాదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం జన్మించాలని 2000 సంవత్సరాలకు పూర్వమే యుగాలలో తరాలలో దేవుడు చేసిన సంకల్పం యాహాను గారి ద్వారా దేవుడు సెలవిస్తూ యాహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పాడు. ఎంతో ప్రేమించాడట లోకాన్ని. ఈ సంగతి ప్రపంచంలో ఉన్న అన్యజనులు గ్రహించలేకపోయారు. దేవుడు అందరివాడన్న సంగతి ఇస్రాయేలు కూడా ఆలోచించలేకపోయారు. ఇటు అన్యజనులు అటు ఇస్రాయేలీలు దేవుని మనసు అర్థం చేసుకోక, దేవుని అనాది సంకల్పం తెలియక తమ కాలాన్ని ముగించేసుకున్నారు. అయితే దేవుని మనసు ఏంటో తెలుసా? తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. క్రీస్తును నమ్మిన ప్రతివాడు కేవలం ఇస్రాయేలులోని వాడే, కేవలం యూదుడే, కేవలం క్రైస్తవుడే కాదు, ప్రతివాడు. ప్రపంచంలో ఎన్ని తెగలున్నాయో, ఎన్ని జాతులున్నాయో, ఎన్ని వర్గాలున్నాయో, ఎన్ని మతాలున్నాయో, ఎన్ని కులాలున్నాయో, ఆ మనుషులందరి కొరకు జన్మించిన వాడే యేసుక్రీస్తు వారు. ఎవడును నశించిపోకూడదన్న ఆలోచన దేవుడు అనాది కాలంలోనే చేశాడు. ఎందుకో ఈనాటికి యేసును స్వీకరించలేకపోతున్నారు చాలామంది. ఇప్పటికీ క్రీస్తుని ద్వేషిస్తున్నారు చాలామంది. కానీ ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఇంకా స్వీకరించలేదో, వారి కొరకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి తెలియక వారు ద్వేషిస్తున్నారు, తెలియక వారు స్వీకరించలేకపోతున్నారు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 చూడగలిగితే మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనలను ఆయన సంకల్పంలో కన్నాడు. మనము ఈరోజు భారతీయులం. ఇస్రాయేలీలు కాని వారందరూ, వివిధ దేశాల్లో ఉన్నవారందరూ అన్యజనులే. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు తప్ప మిగిలిన జనాంగమంతా అన్యజనులే. మరి కేవలం యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలీల కోసం లేదా యూదుల కోసమే పుట్టితే మనమందరం ఏమైపోదు మర్రా? మనకు రక్షణ లేకపోదును కదా. మన మరణం తర్వాత మనం నరకానికి జారిపోదాం కదా. మనం నాశనానికి వెళ్ళిపోదాం కదా. కానీ 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ 21వ శతాబ్దంలో పుట్టిన మనల్ని కూడా రక్షించాలనే ఆలోచనతో జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ఎన్ని తరాలలోనైనా పుట్టిన వారందరి కొరకు యేసుక్రీస్తుని కాలము సంపూర్ణమైనప్పుడు పంపించాడు. ఆ కాలము సంపూర్ణమైన ఆ సమయమే నేటికి 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద లోకరక్షకుడు జన్మించాడు. ఆయనే పుట్టకపోతే, ఆయన ఈ లోకంలో జన్మించకపోతే ప్రపంచ ప్రజలందరూ ఏమైపోదురు? అందుకేనండి యేసుక్రీస్తు వారు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక మతానికి పరిమితం కాకుండా ప్రపంచ ప్రజలందరి హృదయాలను ఆయన చోటు సంపాదించుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు కొందరికే కాదు, అందరి కొరకు పుట్టినవాడని, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తుని క్రైస్తవులు ప్రకటిస్తున్నారని అన్యజనులు అనుకుంటున్నారేమో. కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాలకు పూర్వమే జగత్తు పునాది వేయబడక మునిపే అనాది కాలంలోనే మన కొరకు యేసు పుట్టాలని, మనలను రక్షించాలని దేవుడు చేసిన అనాది సంకల్పమే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించడం. నేటికి ఆయన జన్మదిన వేడుక ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరగడం, ప్రపంచ ప్రజలందరూ ఆనందించే ఆ మహత్తరమైన ఆ సందర్భం పౌలు ద్వారా ప్రకటింపబడిన యుగయుగాలలోని క్రీస్తు మర్మం, అదే క్రిస్మస్ మర్మం. పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట నిలువబడవలెనని క్రీస్తు ద్వారానే కుమారులుగా మనలను స్వీకరించుటకై ప్రేమ సంకల్పం దృశ్య.
అదృశ్యమైన ఈ సృష్టి కలుగుటకు ఏమి కారణం? మనుషులు అనుభవిస్తున్న ప్రకృతి కలుగుటకేమి కారణం? జగత్తు రూప కల్పన వెలుగు కలిగెను జగత్తున, శూన్యము వెలసెను జలముల మధ్యన పొడమి పుట్టెను జలముల వలన. సకల మొక్కలు వృక్షములు సూర్య చంద్ర నక్షత్రములు పక్షులు జలచరములు